తేజ గారు సార్, లాస్ట్ హాఫ్ అన్ అవర్గా నందిని రెడ్డి గారు ఇక్కడే కూర్చున్నారు, కాన్స్టెంట్గా మీ గురించి చెప్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అసలు తేజ అలాగా, తేజ ఇలాగా, తేజ అలా అని ఆలోచించి వాడుతా ఇలా ఆలోచిస్తాడు అంట. బట్ ఐ కెన్ సే దట్ ఆవిడ చెప్పిన దాంట్లో ఎగ్జాజరేషన్ ఏం లేదు. ఐ నో హౌ అంబిషియస్ యు ఆర్. హనుమాన్తో ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే చాలామందికి, చాలా పెద్ద హీరోస్ కూడా ఒక పెద్ద హిట్ కొట్టాక తర్వాత సినిమా కంటిన్యూషన్ ఎలా ఉండాలి ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా కేసెస్లో అది అందుకోవడం కూడా చాలా కష్టం. ఆడియన్స్ నుంచి కానీ, క్రిటిక్స్ గురించి కానీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఆబ్వియస్గా అందుకోలేరు అనే ఫిక్స్ అయిపోతారు అందరూ. బట్ గ్లింప్స్ చూస్తుంటే యు ఆర్ ఆన్ ట్రాక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. మీరు అన్నట్టు ఏ సినిమాకి ఆ సినిమా ఇండిపెండెంట్గా చూసుకుని ముందుకెళ్ళటమే తప్పితే మా చేతిలో అంతకంటే ఉండదు సార్. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ మళ్ళీ ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపించిందా అనేది చూసుకుని వెళ్ళటమే తప్పితే ముందు దాంతో కంపేర్ చేసుకుంటే అసలు మనం ముందుకు వెళ్ళాం. బట్ టైం బాగుందేమో, అది అలా కలిసి వస్తున్నాయి. అది 100% సార్, క్యాలిక్యులేట్ చేయకపోయినా బాగా వర్కౌట్ అయ్యింది. అది 100%. ఇలాంటి కథ నా వరకు రావటం అనేదే, అది టైం బాగుండటం, స్టార్స్ ఎలైన్ అవటం, టైం బాగుండటం డెఫినెట్గా. లేదండి, లుక్స్ లైక్ ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. ఏదండి, ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. అసలు అంతకంటే గొప్ప అదృష్టం ఏమైనా ఉంటుందా సార్? అంటే మేము చేయటం కాదు సార్, ఆ సినిమాని చేయడానికి నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు ఎలాగైతే ముందుకొచ్చి ధైర్యం చేసి అలా చేశారో, ఇవాళ మా విశ్వ గారు ఆయన ధైర్యం చేసి ఆయన బ్యాక్ బోన్గా ఉండి ఆయన ఇచ్చే సపోర్టు అంతా ఇంత కాదండి. మాదేముంది, మేము జస్ట్ డ్రీమ్ చేసి ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ ష్యూర్, విశ్వ గారు పెట్టుకున్నాము కానీ మేము 100% పనిచేసి అక్కడ మీరు చూడబోయే విజువల్లు, మేము అంటే ద విజువల్ విల్ బీ మచ్ బిగ్గర్ దెన్ వాట్ రిసోర్సెస్ వీ హ్యావ్ టుడే. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. కార్తీక్ గారు. హాయ్ సార్. సార్, ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో, అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా, రెండు సినిమాలు చేశారు, బట్ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్లో యు ఆర్ వెరీ ప్రామిసింగ్. యాక్చువల్లీ ఈగల్లో చూస్తే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా, కొన్ని ఎలిమెంట్స్ న్యూ ఏజ్ యాక్షన్ కానీ, ఆ లాస్ట్లో మీరు పెట్టిన ఒక అమ్మవారి విగ్రహం ఆ సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా కుదిరింది. బట్ ఈగల్ ఫీడ్బ్యాక్ వచ్చి అంత టెక్నికల్గా వెరీ ప్రామిసింగ్గా ఉన్న, కొంచెం డ్రామాలో ఫాల్టర్ అయ్యారనే ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నారు సినిమాకి? ఏముందండి, ఇంప్రూవ్ చేసుకోవడమే. సో దానికి మించి ఇంకేం లేదండి, విల్ మూవ్ ఫార్వర్డ్. కార్తిక్ గారు, ఇంప్రూవ్ అవడమే. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. గ్లింప్స్ చాలా బాగుంది. ఒక 20 డేస్ ఫుటేజ్లోనే ఇంత విధ్వంసం సృష్టించారని తెలిసింది. కేవలం ఇది 20 డేస్లోనే జరిగింది, సాధ్యమైందా? ఇది కేవలం గ్లింప్స్ కోసమే కట్ చేసిన ఫుటేజ్? నార్మల్గా షూట్ చేసుకుంటూ వెళ్ళామండి. లాక్ చేసుకున్న స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ వాజ్ లాక్ వే బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్డ్. ఇది 2 ఇయర్స్గా జరుగుతుంది, దీనికి సంబంధించిన ప్రెప్ అదంతా. లాస్ట్ మంత్ కొంత షూట్ చేసాము, దాని బిఫోర్ కొంత షూట్ చేసాము. ఇట్ వాస్ షార్ట్ వెరీ ఆర్గానిక్లీ. గ్లింప్స్ కోసం అయితే షూట్ చేయలేదండి. దుల్కర్ సల్మాన్ అని మంచు మనోజ్ ఇద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక షాట్లో కూడా మనోజ్ అలా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారా, ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి? మనోజ్ గారి గురించి మాత్రం నేను May 20th ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నామండి. ఆయన ఈజ్ ప్లేయింగ్ ఎ మ్యాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిలిం. అంతకు మించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాయింట్ కాదని అనిపించింది అంతే. థ్యాంక్ యూ. తేజ గారు, ఈ మిరాయి ఎప్పటి నుంచి డిస్కషన్ స్టేజ్లో ఉంది? కార్తిక్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ఈ స్క్రిప్ట్తో మిమ్మల్ని? ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అండి, లేదా ఒక 1.5, అంతే అండి, 1.5 ఇయర్ బ్యాక్. 1.5 ఇయర్ బ్యాక్ మాట్లాడుకున్నాం. అంటే ఎప్పటి నుంచో కార్తిక్ గారు పరిచయం ఉండటం వల్ల ఒక ఐడియాగా ఈయన దగ్గర ఇలాంటి కథ ఉందని నాకు ముందే తెలుసు. మేము కలిసింది ఒరిజినల్గా ఏదో వేరే కథ మాట్లాడుకోవడానికి కలిసి దాని నుంచి జనరేట్ అయింది. సో ఇలాంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఏజ్ సహకరిస్తుంది, సో అన్నీ ఇలాంటి పైకి ఎక్కి దూకేవన్నీ చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాం ఇప్పటికే. సో అందుకు చేస్తాం. విశ్వప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బిగ్గర్ వాల్యూమ్ బిగ్గర్ ప్లేయింగ్ ఫిల్మ్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రాదర్. మీ ఒక్కరికే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా యు ఆర్ ఓన్లీ ఏబుల్ టు డ్రీమ్ బిగ్.
అండ్ డెలివర్ బిగ్. ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టుగా ఇప్పుడు కాకపోతే హనుమాన్ చేసేటప్పుడు దోస్ ప్రొడ్యూసర్స్ రియల్లీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ అమేసింగ్ ఫండ్స్ టు మేక్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్ అండ్ దే రీచ్డ్ అఫ్ కోర్స్ ది వాట్ దే వాంటెడ్ టు రీచ్. ఇప్పుడు మీ ఆస్పెక్ట్లో అది ప్రాబ్లం కాదు, యూ కెన్ స్పెండ్ ఎనీ మచ్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్, బట్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండి? యూ డోంట్ హ్యావ్ ఎనీ డెప్త్ ఫర్ ఫండ్స్ ఆర్ సంథింగ్, బట్ టు రీచ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ టు షో తేజ ఈవెన్ బిగ్గర్ దెన్ హనుమాన్, వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? ఫస్ట్ అంటే హనుమాన్ గురించి మీరు చెప్పింది ఐ డోంట్ థింక్ దట్ వాజ్ అ ఛాలెంజ్ అని అనుకుంటున్నాను అండి, ఎందుకంటే నేను వెన్ దే ఆర్ రిలీజింగ్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ వెరీ బ్రీఫ్లీ, సో ఐ డోంట్ సీ దెమ్ being challenged. But they told it in press meets also, that was very elaborately written in the sites and papers. వాళ్ళు ముందు అనుకున్న బడ్జెట్ తర్వాత అనుకున్న బడ్జెట్లు అవన్నీ రీచ్ అవ్వడానికి దర్ వాజ్ లిటిల్ స్ట్రగుల్ దట్ వీ రోట్. సో బేసిక్గా ఫిలిం మేకింగ్ అనేది ఇట్స్ ఆపర్చునిటీ డ్రివెన్ మార్కెట్ అండి, అంటే ద మోర్ యూ గెట్ ఇన్ ద ఆపర్చునిటీ ఇస్ బిగ్గర్. సో ఎప్పుడైతే ఆపర్చునిటీ పెరుగుతుందో దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఈ పర్టికులర్ మూవీకు నేను ఆల్రెడీ చెప్పినాను ఇందాక, ఎవ్రీ పెన్నీ ఆర్ ఎవ్రీ రూపీ స్పెండ్ యుల్ సీ ఇట్ ఆన్ ఎ స్క్రీన్ అన్న దానికి ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అని. సో దాని అర్థం ఏంటంటే వాట్ ఆర్ వీ ఇన్వెస్ట్ విల్ సీ ఎ సిగ్నిఫికెంట్ రిటర్న్ బ్యాక్. సో బికాజ్ అంటే ఆల్రెడీ యూ క్యాన్ గెట్ అంటే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద గ్లిమ్స్కు. మూవీ విల్ బి ఇన్ అ డిఫరెంట్ రేంజ్. సో మీరు చెప్పినట్టు ఛాలెంజ్ అన్న దానికన్నా వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ అని. దీని ఒక ప్యాన్ వరల్డ్ రిలీజ్ చేయాలంటే వాట్ క్యాన్ వీ డూ అన్నది డెఫినెట్గా ఇట్స్ అ డిస్కవరీ ప్రాసెస్ అంటే ఎలా చేయాలన్నది. సో విల్ లర్న్ త్రూ ద అంటే సిస్టమ్ అంటే ఇది యాజ్ వీ ప్రోగ్రెస్ అవుట్ టు రిలీజ్ అన్న దాని మీద. అంటే ఇప్పుడు మీ చూస్తే కనుక ఏదో గన్స్ ఆఫ్ నవరను వాటిలాగా ఉన్నది ఆ ట్రైలర్ విజువల్స్ కానీ ఆ డెప్త్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అవన్నీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్ టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ డయాస్, దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా యూఆర్ ఏబుల్ యూఆర్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్ ఆర్ యూఆర్ జస్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్ అండ్ విల్ యూ ప్రెజెంట్ ఇట్ టు ది వరల్డ్? అంటే నేను క్లియర్గా చెప్పినా అండి, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ యాజ్ ఎ ప్యాన్ వరల్డ్ రిలీజ్ అని. సో ప్యాన్ వరల్డ్ రిలీజ్కి కావాల్సిన అవేర్నెస్ ఏమి, హౌ డు వీ మేక్ ఎ రీచ్, ఈ కంటెంట్ విల్ సపోర్ట్ ఇన్ ఎ బిగ్ వే, బట్ దెర్ ఆర్ సర్టన్ ఎఫర్ట్స్ అంటే మనము అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో విల్ డూ ఎవ్రీథింగ్ నీడెడ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్. హౌ మెనీ లాంగ్వేజెస్ సార్ ఆర్ యూ టార్గెటింగ్ ఇంటర్నేషనల్లీ? యాజ్ ఆఫ్ నౌ 7 ఆర్ మేబీ 8, బట్ ప్యాన్ వరల్డ్ వెళ్ళే టైంకి అంటే అగైన్ మీకు వరల్డ్ రిలీజెస్లో కూడా people are preferring to have a native language with the titles. Okay. But if you have to do different languages as we go worldwide release, adi we'll add it. Okay, Teja, okay. 1 minute. Congratulations for being again on with us. Ippudu normal ga Hanuman cinema ganaka manam teeskunte, which made you a superhero or a national star today, dantlo oka hanumantulu varu the super power of this universe enkathalundi ninnu nadipinchadu ane oka magic సినిమాని అంత పెద్ద హిట్ చేయడం నిన్ను కూడా అంత బాగా బ్లోప్ చేసింది ఈ రోజున. ఈ సినిమా మిరాయి సినిమా వరకు వస్తే వాట్ ఈస్ దట్ సపోర్టింగ్ ఎలిమెంట్ ఫర్ యూ, ఆర్ యూ విల్ హ్యావ్ టు సపోర్ట్ ద ఫిల్మ్ త్రూ ద ఇమేజ్ దట్ యు గెయిన్డ్ టుడే? సపోర్టింగ్ ఎలిమెంట్ నాకు ఏంటంటున్నారు కదా? ఎస్, ప్రజల ఆశీస్సులు సార్. అంతేనా? అంటే మ్యాజిక్ సినిమా స్క్రీన్ మీద సార్ మ్యాజిక్ టూ ఎర్లీ అండి, టూ ఎర్లీ కానీ అదే నిజంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టే, నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే అలాంటి సినిమా మళ్ళీ ప్రయత్నించగలుగుతున్నాం. సో వాళ్ళ అంటే నువ్వు అంతా నువ్వు రివీల్ చేయక్కర్లేదు, లీక్ చేయక్కర్లేదు, కానీ ఒక హనుమంతుల వారి లాంటి ఒక గొప్ప దివ్య శక్తి హనుమాన్ సినిమాని మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మాకు హనుమంతుడే దిక్కని ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ కథ వరకు చెప్తే నీ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ అలోన్ సపోర్టా? ఈ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ అలోన్ సపోర్ట్ అంట. అంతే కదా సార్, హీరో మరి స్టాండ్ అలోన్ సపోర్ట్ అవుతాడు కదా సార్? కార్తీక్ యూ షుడ్ సపోర్ట్ హిమ్ అట్లీస్ట్. అది ఏంటి ఈ కథలోని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతున్నారు, అదేం లేదు, అవన్నీ తర్వాత టీజర్లో అట్లా చెప్తాం, ఇప్పటికే చాలా ఎక్కువ రివీల్ చేసాం. ఓకే తేజ గారు, తేజ గారు సార్,
మీ సినిమాలు అన్ని చూస్తుంటే అంటే అద్భుతం, తర్వాత హనుమాన్, ఇప్పుడు ఇది మిరాయి, ఈ మూడు సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లో వస్తున్నాయి, ఏంటి అంటే ఇది అనుకోకుండా సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కావాలనేది చేసుకున్నారా? ఇవి సూపర్ న్యాచురల్ పవర్స్ క్యారెక్టర్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమి అన్నిట్లో ఉండవండి, అద్భుతంలో లేదు, జాంబీ రెడ్డిలో లేదండి, ఇవి ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా, అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్ కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిలిమ్స్ కాదు. ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోకి వస్తాయి, తప్పితే మిగతా అన్ని ఫ్యాంటసీ ఫిలిమ్స్. ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి. నాకు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం. సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తున్నాం అంతే. సూపర్ యోధుడు అంటే బాగా కండలు పెంచేసి బాగా విభత్సంగా ఉంటుంటారు కదా, మీరు స్లిమ్గా ఉన్నారు, మరి దీనికి ఏమైనా కసరత్ చేస్తున్నారా, బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా? మళ్ళీ అదే క్వశ్చన్, మీరు చేయమంటే చెప్పండి సార్, చేసేస్తాను సార్ సిక్స్ ప్యాక్, మళ్ళీ అదే అడుగుతున్నారు. కాదు అంటే అది అవసరం లేదు సార్, అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు, కథ కాదు అవసరం అయితే చేయొచ్చు, అంతేగాని అదేదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్? సార్ మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట? అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే సినిమాకి ఒక ఫారిన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫరు. సో ఆయన ఒక 10 డేస్ ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది. అంటే అవన్నీ కూడా ఓన్లీ సినిమాని ఎఫెక్టివ్గా ఆన్ లొకేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, నన్ను డూపులు లేకుండా, హెడ్ రీప్లేస్మెంట్లు లేకుండా, అక్కడికి వెళ్ళాక మాకు అక్కడికి వెళ్ళాక డెసిషన్లు తీసుకోకుండా ఫుల్ వెల్ ప్రిపేర్డ్గా ఉండడానికి నేను ఇందాక అదే అన్నాను. ఈ సినిమాకి మేము మా 100% ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని దాంట్లో ఒక భాగమే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఏం చేసినా. తేజ గారు సార్, తేజ గారు ఇక్కడ తేజ గారు సార్ ఒక్కసారి నిలబడతారు ఏమనుకోవద్దు. ఎందుకు సార్? ఒకసారి నిలబడి ఏమైంది సార్? ఒకసారి నిలబడండి సార్, ఒక్కసారి నిలబడండి. యాక్చువల్గా హనుమాన్ ప్రియ సక్సెస్ మీట్లో మేము అడిగాం, యాక్చువల్గా తొడగొట్టండి అంటే హిట్ కొట్టేసి తొడగొట్టకూడదు అన్నారు. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వీఆర్ షూర్ మీరు ఒక హిట్ కొట్టబోతున్నారు, దానికన్నా ముందు ఒకసారి తొడగొడతారేమని చెప్పేసి. సార్ అది ఏమీ లేదు సార్, అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ ఇలాగా ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన. ఇది చూసినప్పుడు బాధ్యత వెంటనే ఫస్ట్ ఓ పక్కన ఆనందం వస్తుంటుంది, వెంటనే ఓ పక్కన బాధ్యత గుర్తొస్తూ ఉంటుంది డెలివరీ చేయాలనేది. బట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వర్డ్ సార్. మీరు సూపర్ హీరో, దీంతో మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యాక్చువల్లీ హనుమాన్ సినిమాతో. బట్ ఎవరైనా ఎనీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు తీసుకున్నా కూడా మన తెలుగులో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఏంటంటే ఒక జోనర్లో హిట్ కొట్టిన తర్వాత దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వేరే జోనర్ అనేది ట్రై చేస్తారు. బట్ మీరు మాత్రం ఒక హిట్ కొట్టిన జోనర్తోనే మళ్ళీ దాన్ని మించిన హిట్ కొట్టాలని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేస్తున్నారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమి రాలేదు ఆ టైం అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఏమి? అసలు సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ కాదు కదా సార్, దీని వరల్డ్ వేరే. సూపర్ యోధా అని పెట్టారు కదా, సూపర్ హీరో కైండ్ ఆఫ్ థింగ్. సూపర్ యోధానే సార్, కానీ అంటే నేను అంటుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే మనకి యూజువల్గా సూపర్ హీరో సినిమాలు ఎందుకు రాలేదు తెలుసా సార్? ముందు నుంచి హాలీవుడ్లో వచ్చినట్టు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఎందుకంటే మన హీరోలు అందరూ సూపర్ హీరోలే, వాళ్ళు ప్రతి సినిమాలో చేసేది అదే. వాళ్ళు కొడితే నలుగురు గాల్లోకి లేచిపోతారు, వాళ్ళు కార్ని తవతలేయగలరు, వాళ్ళందరూ సూపర్ హీరోలే. అదేవిధంగా ఈడు ఈ సినిమాలో సూపర్ హీరో, నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ నా సూపర్ హీరోనే అవుతాయి. ఎవడైనా అడ్డు నుంచుని వాడు ఫైట్ చేయగలుగుతుంటే హీస్ అ సూపర్ హీరో కదా. అయితే ఇంతకుముందు మీకు యాక్చువల్గా మీరు 6th సినిమా ఇది, బట్ ఇంతకుముందు మీరు చేసిన రెండు సినిమాలకి నాట్ ఓన్ జాంబీ రెడ్డి కావచ్చు, హనుమాన్ కావచ్చు, దాని ముందు ఒక సినిమా కూడా ప్రశాంత్ వర్మ కథ అందించారు యాక్చువల్గా. సో మీ ఇద్దరు ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్గా నడుస్తుంటారు కదా ఇండస్ట్రీలో, అంటే నాట్ ఓన్ అంటే మోర్ దెన్ అంటే డైరెక్టర్ అండ్ హీరో దానికన్నా కూడా మోర్ దెన్ ఫ్రెండ్స్ కదా. సో మరి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎంచుకునే విషయంలో కానీ వీటిల్లో కానీ మీరు ఏమైనా ప్రశాంత్ వర్మ గారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం కానీ అలాంటిది ఏమంటారు ఫ్రెండ్షిప్ పరంగా నేను అంటే పరస్పరం ఉంటుంది సార్, అంటే డిస్కషను అయ్యి ఉంటాయి, ఫ్రెండ్లీగా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాయి. నిజంగా మాడితే అది ఓన్లీ ప్రశాంత్ వర్మ గారితో కాదండి, ఇప్పుడు నేను కార్తిక్ గారితో కూడా నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటే నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఒకసారి ఊరిని డిస్కస్ చేసి అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్ కదా, నందిని గారితో కానీ అందరు నా ముందు చేసిన టచ్ వుడ్ లక్కీగా నేను ముందు చేసిన డైరెక్టర్స్ అందరికీ అందరూ నాతో చాలా మంచి రిలేషన్తో ఉన్నారు, అందరూ మళ్ళీ సినిమా చేస్తున్నారు. సో వాళ్ళందరితో డిస్కషన్ ఉంటుందండి. విశ్వప్రసాద్ గారు సార్, విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, అంటే మీరు గారు ఒక్క నిమిషం సార్, మీరు నాన్ స్టాప్గా ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ పోతున్నారు అంటే బడ్జెట్ ఎంతైనా కూడా పెట్టుకుంటుంది, ఏంటి సార్ ఎంత గట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నాన్ స్టాప్? ఇప్పుడు నెక్స్ట్ తర్వాత రాజసాబ్ కూడా రాబోతుంది, ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ ఇది అది కూడా పెద్ద ప్రాజెక్టే కదా, ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి? అంటే మా బిజినెస్ మోడల్ అదండి, ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అనే వచ్చాము. సో వెడ్డింగ్ విత్ ఎ ప్లాన్,
ఇప్పుడు మీరు చెప్పకపోయినా కూడా రాజేసాబు ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్. అది దాని గురించి అప్డేట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏ టీచర్ కానీ గ్లింప్స్ కానీ ఏదో ఒకటి వస్తుంది అనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. దాని గురించి అప్డేట్ ఏమి? అంటే రాజాసాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుందండి. ప్రాజెక్ట్ కే తర్వాత విల్ సీ మోర్ అప్డేట్స్. నాకు సాంగ్ వస్తుందేమో అని డౌట్గా ఉందండి రాజాసాబ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా. అవునా? నాకు అనిపిస్తుంది. విష్ణుప్రసాద్ గారు ఒక నిమిషం సార్. ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజ గారి మార్కెట్ అనేది అందరికీ తెలుసు. అంటే ఈ సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్సాఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా, లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా, ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు? అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పినాండి. ఇది చేసేటప్పుడే వినో దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది, దీనికి ఒక బడ్జెట్ నంబర్ అని ఏమి అనుకోలేదు. సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. విల్ సీ ద అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్, అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ. సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి. అంటే ఇది ఇది ఇట్స్ స్టార్టెడ్ మేబీ అట్ సేమ్, అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ అంటే హనుమాన్ అన్నది రెఫరెన్స్ పెట్టుకొని చేయలేదు ఇది. కార్తిక్ గారు ఒక నిమిషం. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సినిమా కూడా రవితేజ గారితో చేసింది, యాక్చువల్గా గుడ్ మూవీ యాక్చువల్గా. బట్ దానికి ఇంతకుముందు మన మిత్రులు కూడా కొంతమంది చెప్పారు యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఇదైంది. బట్ దాన్ని ఏంటంటే బయటకు వచ్చేసరికి కొంతమంది ఏంటంటే కావాలని బాగా ఇదిలే చేసినట్టు ఒకటి ట్రై చేశారు కదా, దాని నుంచి బయటపడి మళ్ళీ ఒక అంటే మిమ్మల్ని మీరు పూజ చేసుకోవాలనేది ఒక చిన్న ఇది ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో మీకిద్దరే సపోర్ట్ నిలవగలుగుతారు, ఒకటి మీ హీరో అయిన రవితేజ గారు, తర్వాత విశ్వప్రసాద్ గారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది నెక్స్ట్ దాని తర్వాత దాని నుంచి బయట ఇప్పుడు ఈ మిరాయి అనేది చేయబోతున్నారు కదా, ఇంత హ్యూజ్గా స్కేల్లో చేయబోతున్నారు కదా, సో దాని నుంచి తీసుకున్న లెసన్స్ ఏమన్నా ఈ సినిమాకి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా మీరు? లేదండి, బేసిక్గా నేను ఐమ్ యూస్ టు ఫిల్మ్స్ లాస్ట్ 10-15 ఇయర్స్గా. సో నేను ఐ కెన్ మూవ్ ఆన్ క్విక్లీ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఎక్కువ ఒపీనియన్స్ని ఇది చేసుకోను, ఐ ట్రై టు సీ వ్యాలిడ్ ఒపీనియన్స్, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండడమే. అండ్ విశ్వ గారు ఈ సినిమాని బిఫోర్ చేయడం అనేదే, అంటే ఇది ఇంతే ప్యాషనెట్ ఫిల్మ్, ఇంతే అంబిషియస్ ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ ఈగిల్ వాజ్ మేడ్, జస్ట్ ద సేమ్ విత్ ద హనుమాన్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నారో కూడా నాకు తెలీదు. లిటరలీ ఆయన ఐ వాజ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. తేజ గారు సార్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ లెక్క చూసుకుంటే ఓ బేబీ కాడి నుంచి హనుమాన్ వరకు మధ్యలో జాంబిరెడ్డి కానీ అద్భుతం కానీ, ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మీరు మీ హీరో స్టామినాని లెక్క కట్టడానికి లేదు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఈ ఒక్క మిరాయినే ఫస్ట్ మీ పేరు మీద బిజినెస్ అయ్యే సినిమా అని నా ఫీలింగ్. ఒకటి, మీకు కథ చెప్పి సినిమాని ఒకే చెప్పించడం చాలా కష్టం అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ ఒకటి చెప్పండి, తర్వాత నేను కార్తిక్ గారు వస్తున్నాను. సార్, ఏ సూపర్ స్టార్స్కి తప్ప, మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ తప్ప నేను అనుకోవటం, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, నా పేరు మీద బిజినెస్ అవ్వటం అనేది ఎవరికీ ఉండదండి. సినిమా మీద జరుగుద్ది, ఆ సినిమా ఎంత బాగుంటే అంత జరుగుద్ది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఎలాగైతే వద్దాం అనుకుంటారో అలాగే బిజినెస్ కూడా జరుగుద్ది, దట్ సింపుల్. సో నా పేరు మీద జరుగుద్ది, వాళ్ళ పేరు మీద జరుగుద్ది, అది అసలు ఏ సినిమాకి లేదు. We are as good as the films that we make is what I believe. Superstars ki tappa. And meeru kada gurinchi endu sir alanti antaru, alantide em ledandi asla natho enta teligga mem iddram cinema ettukunnam, cinema chesamu, rendu cinemalu prashant ram gar natho chesaru. Nandini Reddy gar okkale kadandi, naaku personal ga kuda chaala mandi chestaru telusu, avadiki edo personal ga na meeda anal anukuntaru ledante sir. చాలా కష్టపడి వచ్చాం సార్. ఇందాక సురేష్ బాబు గారు తెలుసు, విశ్వ గారు తెలుసు, వివేక్ గారు కూడా చెప్తూ ఉన్నారు, ఓబీబీకి కూడా అవకాశాలు అడుగుతూ వచ్చాం. ఎక్కడ పోవద్దు అనే భయం సార్, అంతే. ఇప్పుడు చేసేదంతా నేను కరెక్ట్ చేస్తున్నాను అని కాదు, తెలియదు, నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం అంతేగాని నేను ఏదో కరెక్ట్ చేస్తున్నాను కాదు. బట్ ఆ నచ్చిన దానికోసం వెతుకులాటే టైం పడుతుంది, తప్పితే ఇంకేం లేదు సార్. మీరు చిన్నప్పుడు శ్రీరామదాసులో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పటి నుంచి తెలుసు కాబట్టి మీ ప్యాషన్ తెలుసు. ఇప్పటివరకు మీ సినిమాలు అన్నింటిలో కూడా మీ బ్యాక్గ్రౌండ్లో మీ కష్టం ఎంత ఉందో మాకు వ్యక్తిగతంగా తెలుసు. అయితే ఇప్పుడు మీరు ఈ ఒక్క సక్సెస్ రావటం అనేది చాలా కష్టం అండి. ఆ సక్సెస్ని నిలుపుకోవడానికి మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు?
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ సార్, నాకు నేను ఎదురు చూస్తుంది సక్సెస్ కోసం కాదు సార్. ఆడియన్స్కి ఓకే, తేజ సినిమా చేస్తున్నాడు అంటే అది కొత్తగా ఉంటుంది, మేము ఎంటర్టైన్ అవ్వచ్చు, మా పిల్లలతో కలిసి వెళ్ళచ్చు, మా పిల్లలు ఎంటర్టైన్ అవుతారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలనే నా ప్రయత్నం. నా సక్సెస్ వస్తే డెఫినెట్గా ఇంకా బిగ్గర్ ఫిల్మ్స్ చేయొచ్చు, బట్ నా మెయిన్ ప్రయారిటీ అది సార్. సో ఈ ప్రతి సినిమా అలా జాగ్రత్తగా చేయటమే, ఇది కూడా మళ్ళీ ఫస్ట్ సినిమాలా చేయటమే, ఇది కూడా మళ్ళీ మన దగ్గర ఉన్నదానికంటే ఇంకా పెద్ద సినిమాలాగా ఎలాగ తీయాలి అనే ప్రయత్నమే చేస్తుంటాం. మీ టార్గెట్ అయితే రీచ్ అయ్యారు మిరాయితో, మీరు ఏదైతే అనుకున్నారో ఒక సూపర్ హీరోగా, నేను కూడా ఒక ఆరుగురు హీరోలు ఆరుగురు హీరోలు అంటున్నారు కదా, ఆ పక్కన వచ్చి ఏడో హీరోగా మీరు జాయిన్ అవుతున్నారా? ఇది మీరు ఏమి అడిగారు సార్? మళ్ళీ అడగండి. మీరు కూడా ఇందాక అన్నారు ఆరుగురు సూపర్ హీరోలు మనకంటే మార్కెట్ ఉన్న హీరోలు అనేది టాపిక్ నడుస్తూ ఉంటారు. ఆరుగురు సూపర్ హీరోలు నేను అనలేదు సార్, స్టార్ హీరోస్ అన్న, టాప్ స్టార్స్ అన్న. ఎందుకు సార్ యూఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్? నేను అన్నయ్య కాదు సార్, అంటే దాని మీనింగ్ అదే యాక్చువల్లీ, దా ఉద్దేశంతో అన్నాను. ఇప్పుడు ఏడో స్టార్ లో మిమ్మల్ని పెట్టుకోవచ్చా మీరు అనుకుంటున్నారు? అది అవన్నీ నేను ఎలా చెప్తాను సార్, నేను ఎందుకు అనుకుంటాను, నేనేం అనుకోను సార్. నేను కార్తిక్ గారు కెమెరామెన్గా మీరు ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇస్తారో, ఎంతో ఎన్ని సినిమాలతోనో ప్రూవ్ చేసుకున్నారు. హీరోలు అందరూ కూడా ఏజ్ గ్రూప్ ఆఫ్ హీరోలు అందరూ కూడా మీకు చాలా ఫ్రెండ్స్. తేజ సజ్జ కథ చెప్పి ఒప్పించడం, అతను అడిగే ప్రశ్నలకి మళ్ళీ రివర్స్ సమాధానాలు చెప్పడం చాలా కష్టమని ఇందాక నందినిరెడ్డి గారే కాదు అందరూ చాలామంది చెప్పుకుంటూ వెళ్ళారు. ఇవాళ మీడియాకి అంతా లీక్ ఇచ్చింది నందినిరెడ్డి గారేనండి, అందుకని దానికి సంబంధించి మీరు తేజతో ఎలాంటి ప్రశ్నలు సంధించబడ్డాయి, వాటికి ఎలా ఆన్సర్ చేశారు? రెండు, ఫస్ట్ ఏంటంటే అండి, మంచి బౌన్స్ బోర్డ్ అండి తను, ప్రాక్టికల్గా ఒక చిన్న స్లాబ్లా కొట్టి రియాలిటీ చెప్తూ ఉంటాడు. సో అది వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ విషయంలో కొంచెం చెప్తూ ఉంటాడు అవని. ఓకే, సో రెండోది ఏంటంటే అండి, అంటే ఈ పర్టికులర్ ఫిలిం విషయానికి వస్తే, దిస్ ఫిలిం రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ, అండ్ లిటరలీ కొన్ని కొన్ని షార్ట్స్ తీయడానికి 14-16 hours ట్రావెల్ చేశాడు అందరితో పాటు. ఒకటే షార్ట్ తీయగలిగాం ఆ రోజు విండ్ వల్ల హిమాలయాస్లో, ముస్తాంగ్ నేపాల్లో. అలా వీ షార్ట్ ఒక 30-40 days తీసాం ఇప్పటిదాకా. ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగుల్. దిస్ ఫిలిం ఫిజికలీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ ఇప్పటిదాకా నేను చేసిన ఫిలిమ్స్లో కూడా. విశ్వప్రసాద్ గారు, తేజ విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీలో ఒక మార్కెట్ చేయడం కోసం సినిమాని మొదట ఒక 15-20 రోజులు షూట్ చేసి దాన్ని ఒక గ్లిమ్స్ లాగా చేసి దాని మించి మార్కెట్ చేస్తా కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయి. నేను మిమ్మల్ని అనట్లేదు, ఎస్పెషల్లీ విశ్వప్రసాద్ గారిని అన్నాను, దీనికంటే చాలా షార్ట్ టైంలోనే 40 సినిమాలు చేసిన మీరు దీనికి సంబంధించి మీరు అంటే దీన్ని కూడా ఒక మార్కెట్ చేయడానికి 1 year ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? తేజ నువ్వు కాదు, కాదు కాదు కాదు, నేను తీసుకోవాలి. ఎందుకంటే సార్, ఆయన కాదు, నేను రిలీజ్ చేద్దాం. ఐ నో దట్, మరి తెలిసి మళ్ళీ మీరు ఇలాగా కాదు, నేను రిలీజ్ చేద్దామని అడిగింది ఆయన. అసలు ఆయనకి ఇంటెన్షనే లేదు అది కూడా. ఎందుకంటే రిలీజ్ డేట్ గురించి అండి, ఒక హాలిడే డేట్, ఇది హాలిడే ఓపెనింగ్ డేట్, ఆ డేట్కి మళ్ళీ నాకు అటు తిరిగి ఇటు తిరిగి మీరు మళ్ళీ వచ్చారని ఇదయ్యారు, నాకు ఎందుకు వచ్చింది కూడా. నేను ముందే 1 year ముందు 365 days ఉంది ఇక్కడ నుంచి కౌంట్డౌను, ముందే వేసుకుంటున్నాం. హోప్ఫుల్లీ మా సినిమా నీట్గా రెడీ అయిపోయి ఆ టైంకి అన్నీ దేవుడు దేవల్ల వచ్చేయాలని కోరుకుంటున్నా. సో అందుకు నేను అడిగింది కానీ ఆయనకి సంబంధం. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇర్రెలెవెంట్. కొంచెం సంక్రాంతికి వేయాల్సింది మీకు కొంచెం కష్టమైన సంక్రాంతి అండి. ఈ గ్లిమ్స్ నా ఫోన్లో 4 months బ్యాక్ ఉంది. తేజ సజ్జా గారు హాయ్ సార్, ఏదో అంటున్నారు. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, కొంచెం మసాలా కూడా నడిచేది. తేజ సజ్జా గారు హాయ్ హాయ్ సార్, ఈసారి చిన్న ఇబ్బంది ఏంటంటే మసాలా కాదు సార్, విశ్వ గారి దగ్గర నుంచి సంక్రాంతికి వేరే సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటే ప్రొడక్షన్ నుంచి. తేజ సజ్జా గారు హాయ్. హాయ్ సార్, యాక్చువల్లీ ఇందాక వివేక్ గారు చెప్పారు కదా, 10 crore, 10 crore, 20 crore అని చెప్పి, అలాగే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా మీరు అలాగే పెట్టుకున్నారా? అంటే హనుమాన్ 350 crores వేసింది కదా, ఇప్పుడు మిరాయి 500 crores ఏమైనా కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సార్ హనుమాన్ దేవుడిది సార్, నాది కాదు. ఇది కూడా ఈ సినిమాది అవుతుందండి, నాదవదు. ఏ సినిమా కెపాసిటీకి ఆ సినిమా చేస్తున్నాను, అంతేగాని దాన్ని ఇప్పుడు అది కన్సిడరేషన్లోకి తీసుకుని చేసే పలం అయితే అసలు నేను చేయాల్సిన సినిమా కానీ నేను మీరు అన్నట్టు చెప్పాలంటే సరదాగా అవన్నీ వేరేలాగా ఉంటాయి, దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదండి. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి. సార్ జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే దాంట్లో
సినిమా ఎండింగ్ హనుమంతుల వారి మీద చేయడం జరిగిందండి. సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వారి క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి. అందులో హనుమాన్ కూడా ఉంటాడు. హనుమాన్ కూడా ఉంటాడు. కంప్లీట్ కానీ అంతే సార్, అది ఇంకా టూ ఎర్లీ, చాలా చాలా టైం పడుతుంది అంతా. అప్పుడు తేజ గారు, అండ్ ఈ మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, నిజమేనా? అమ్మా మ్యారేజ్ సార్, ఇది ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇదైతే. లేదు, ఇప్పట్లో ఇంకా 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు కానీ సరే. విశ్వప్రసాద్ గారు, ఆయన డెసిషన్ తీసేసుకున్నా. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అందా అక్కడ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవటం కదా. ఇప్పుడు మిరాయిని April 18th అని 1 ఇయర్ ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయొచ్చు కదా? అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు, ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టచ్చు కదా మీరు? ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి. తేజ గారు, విశ్వప్రసాద్, నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అండి. తేజ గారు, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఐ కెన్ పర్సనల్ యాజ్ ఎ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, ఆ చిరంజీవి గారి ఐ లుక్ అని అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్ట్ చేసుకుని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, అస్సలు 1% కూడా లేదు, ఎప్పుడూ లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారు లాగా ఎండ్ చేస్తూ ఉంటుంటారు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి 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 ఉన్నాం కదా. కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాం. మా డైరెక్టర్స్ అందరూ చాలా ఓపెన్గా చెప్పేస్తారు, కానీ ఇంటెన్షనల్గా అయితే అసలు ఎప్పుడు ఏది చేయండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు, నన్ను నేను తేజాలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్? మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, సో ఎలా అనిపించింది ఇలాంటివన్నీ చెప్పినప్పుడు? చాలా బ్లెస్డ్ అండి. అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళున్నప్పుడు చేశా, అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాన్ నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది, నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరే జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, అలాంటి పాయింట్. సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జ అనేస్తున్నారు, అండ్ దిస్ మూవీ మిరాయ్ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జయ చేస్తారనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విశ్వప్రసాద్ గారు సార్, మేమందరం మీడియా అంతా చాలా నుంచి అనుకునేది ఏంటంటే ఎప్పుడు విశ్వప్రసాద్ గారికి ఒక పెద్ద రీసౌండింగ్ హిట్ రావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటాం. ఇప్పుడు లుక్స్ లైక్ చాలా ప్రామిసింగ్గా ఉంది ఈసారి. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ ద ట్రూ బ్లూ సబ్జెక్ట్ ఫర్ యువర్ ఫిల్మ్, ఫర్ యువర్ బ్యానర్. రాజాసాబ్ చూపించలేదు కాబట్టి, అండ్ స్లైట్లీ కనెక్టెడ్ బట్ నాట్ కనెక్టెడ్ క్వశ్చన్, మీరు పొలిటికల్ ఫ్యామిలీని ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైమ్ జనసేనతో ప్రీవియస్గా కొద్దిగా ట్రావెల్ అయ్యారు. సో ఏపీ ఎలక్షన్స్లో మూడ్ ఎలా ఉంది? అంటే ఇర్రెలెవెంట్ అని అనకండి, ఎవరన్నా అనుకుంటున్నారేమో, బట్ లాస్ట్ 5 ఇయర్స్గా మనం చూసాం పాలిటిక్స్, ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉందో, ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉండొచ్చో చూపించారు కాబట్టి, సో ఇట్ ఈస్ నాట్ ఇర్రెలెవెంట్. సో ఏపీ ఎలక్షన్ మూడ్ ఎలా ఉంది? మీరే అన్నారు కదండి జనసేనతో ట్రావెల్ చేస్తామని, నా మూడ్ మీకు తెలియాలా? మీ మూడ్ కాదు, మీకు అంటే యూ హ్యావ్ యాక్సెస్ టు కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది కదా. సో మీరు యాక్చువల్లీ మీ టీజీ భరత్ గారు కూడా ఉన్నారు, ఏంటి టీజీ వెంకటేష్ గారు కూడా యాక్టివ్ పాలిటీషియన్. సో ఏంటి ఏపీ మూడ్, విశ్వప్రసాద్ గారు మూడు తెలుసు మాకు అందరికీ, ఏపీ మూడు ఎలా ఉంది? అంటే అది మనం వేరే ఫోరంలో మాట్లాడుకుంటే బెటర్ అండి ఇక్కడ కన్నా. గేమ్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్, కంగ్రాట్స్. అశోక అనే చెప్పు కదా, ఇది హిస్టరీలో ఎంతవరకు హిస్టరీ ఉంటుంది, ఫిక్షనల్ ఎంతవరకు ఉంటుంది, ఇన్స్పైర్డ్ బై ఎనీ ట్రూ ఇన్సిడెంట్సా హిస్టరీ నుంచి తీసుకుంటే?
బేసిక్ ఎవిడెన్స్ ఏం లేదండి, బట్ హిస్టరీలో చాలా మిత్తులు ఉన్నాయి. అంటే హిట్లర్ కూడా ఈ బుక్ల గురించి వెతికిచ్చాడని ఇండియాలో ఒక టాక్ ఉంది. అలా జేసీ బోస్ అని ఒక రినౌండ్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన వన్ ఆఫ్ ద నైన్ అని ఒక మిత్ ఉంది. అలా చాలా మిత్తులు ఉన్నాయి దీని మీద. అన్నీ చూసాము, మ్యాక్సిమం మెటీరియల్ అంతా చెక్ చేసాము, దాని నుంచి మేము బిల్డ్ చేసిన ఓన్ ఫిక్షనే ఇది. అందుకే ఓన్ ఫిక్షన్ కాబట్టి ఒక ఓన్ వర్డ్ని కాయిన్ చేసి మిరాయ్ అని పెట్టాము. అండ్ మిరాయ్ మిరాయ్ అనే క్యారెక్టర్ పేరా లేదంటే దాని వెనకాల ఏదైనా ఉందా? అదే మిరాయ్ ద టోటల్ ఆర్డర్ గురించి పెట్టిన పేరు అది, మిరాయ్ అనేది ద హోల్ శాసనం అనుకోండి. తేజ గారు హాయ్ బ్రో, సారీ సూపర్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. సో తేజ సజ్జ అంటే హనుమాన్ బిఫోరు హనుమాన్ తర్వాత. సో హనుమాన్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాంటి ప్రాజెక్టులో చేస్తారా? అంటే మీకు ఇంకొకటి చిన్నది, ఇలాంటి కథలు మీ దగ్గరకు వస్తున్నాయా మీరు చూస్ చేసుకుంటున్నారా? ఇందాక ఏదో చెప్పారు కానీ ఇలాంటి కథలతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే చిన్న కథలు కూడా చేద్దాం అనుకుంటున్నారు? అసలు అలా ఏం లేదండి, నిజంగా నాకు కామెడీ జాన్రర్ అంటే చాలా చాలా ఇష్టమైన జాన్రర్ కామెడీ. నేను చాలా ఎక్సెల్ అవ్వగలుగుతాను నాకు నమ్మకం. కానీ దేవుడు దయ ఇలాంటి సినిమాలు వచ్చి ఇలా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తుంటే అఫ్ కోర్స్ విల్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ దట్ మైట్ మేక్ డిఫరెన్స్, దట్ మైట్ మేక్ అ లిటిల్ డిఫరెన్స్ టు ఎవ్రీబడి. సో అందుకు ఇలాంటివి చేస్తున్నా. బట్ అలాంటివి వస్తే డెఫినెట్గా ముందుండే జంప్ చేసి, అంటే ఇప్పుడు చూడండి 1 ఇయర్ ముందు అనౌన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఆ గొడవ అంతా ఏముండదు కదా, సరదాగా చేసుకోవచ్చు. అలాంటిది వస్తే కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ హలో తేజ గారు, హాయ్. హలో హాయ్. అయితే మిరాయ్ అనేది గూస్ బంప్స్, ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్, ఇట్స్ అ విజువల్ స్పెక్టాక్యులర్ ఐ మస్ట్ సే. అయితే ఇప్పుడు అందరూ హనుమాన్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో దీనిపైన మీకు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్కే కానీ మీడియాకే కానీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అనేది అయితే అందరికీ అర్థమవుతుంది. సో హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అసలు ఆ డైరెక్షన్ నుంచి వర్క్ చేయటం మొదలు పెడితే ఇనీషియల్ స్టెప్లోనే ఫెయిల్ అవుతామేమో అని నా ఒపీనియన్ అండి. మేము ఒక కథ ఎలాగైతే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి కాబట్టి హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? కరెక్ట్. అంటే అలా అలా చూస్తారా నాకు తెలియదండి. మరి ఏ సినిమాకి ఆ సినిమాని ఇండిపెండెంట్గా చూస్తారా? ఇప్పుడు ఒక వరల్డ్ ఇంట్రడ్యూస్ చేసాం, కొన్ని రోజులకి కొన్ని పాటలు ఇంట్రడ్యూస్ చేస్తాం, కొన్ని రోజులకి టీజర్స్ ట్రైలర్స్ చాలా. ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఇదంతా అయ్యేపాటికి ఐ థింక్ అలా ఆ సినిమాతో కంపేర్ చేయటం అయ్యే ఉండవు. అండ్ నేను ఇందాక అన్నా కదా ఆ సినిమా దేవుడిదండి, ఈ సినిమా ఈ కథది అశోకుడు తన సీక్రెట్ ఈ కథది. ఇది ఇది టోటల్ డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బి నో కంపారిజన్. అంటే కంపేర్ మేమే చేసుకోవట్లేదు. సో మీరు మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు అండ్ ప్రజలకి ఎట్లా చూపెట్టగలుగుతారు అనే దానిపైన ఒకటైతే క్లియర్ అండి, డెఫినెట్ గా లార్జ్ ఆడియన్స్ పిల్లలు వస్తారని తెలుసు, పిల్లలకు క్యాటర్ అయ్యే సినిమానే చేస్తున్నాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హనుమాన్ రిజల్ట్. మేము ముందు మొదలుపెట్టినప్పుడు కూడా ఇది పిల్లలకి నచ్చుద్ది, ఓ చిన్న సరదాగా ఒక హాలీవుడ్ స్టైల్ ఫాస్ట్ యాక్షన్ కైండ్ ఆఫ్ దాంట్లో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుని చేసిందే. ఇక పైన కూడా సినిమా అలాగే ఉంటుంది. నెక్స్ట్ రామ్ కామ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్గా ఎవరైనా చెప్తే డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బబిత నెక్స్ట్ వెనకాల మైక్. తేజ గారు, తేజ సార్, యాక్చువల్గా మీరు అంటే ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఒక మెగాస్టార్ని రీచ్ అవ్వాలనేది గోల్ ఉంటుంది ఎప్పుడు. అంటే ఏదండి మెగాస్టార్ అంటే? మన మెగాస్టార్ రేంజ్కి చేరాలని ఉంటుంది, అంటే ఈజ్ ద నెంబర్ వన్ స్టార్ కాబట్టి. అలా మీరు చిన్నప్పుడే మెగాస్టార్తో కలిసి పనిచేశారు, ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్తో కలిసి సినిమాలు అంటే ఆయనతో పాటు మీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే స్టేజ్కి చేరుకున్నారు కదా, యాజ్ ఏ స్టార్గా అంటే మీ పయనం కానీ మీ గోల్ కానీ అంటే ఏ స్థాయికి వెళ్ళాలనేది మీ డ్రీమ్? నిజంగా కొంచెం డీప్ క్వశ్చన్ అడిగారు మీరు. అలాగా ఎప్పుడూ అనుకుని బయలుదేరలేను, ఎందుకంటే అవకాశం వస్తే చాలు, ఇక్కడ ఇక్కడ సినిమాలు చేస్తే చాలు అనుకుని వచ్చినోడిని. నచ్చిన పని చేయటమే గోల్, అంతేగాని దాంట్లో ఇంత పైకి వెళ్ళాలి అంత పైకి వెళ్ళాలి అది ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు, దేవుడు ఆశీస్సులు మన మీద ఎలా ఉంటాయి. ఒక ఒక సినిమా అనేది ఒక 200 థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ మూమెంట్. సో అది ఒకవేళ సక్సెస్ అయినా అది నాది అని అనుకోవడానికి కామెడీగా ఉంటుంది, ఎందుకంటే 200 విషయాలు ఒకేసారి కలవాలి దానికి. అలాగే ఫెయిల్యూర్ అయినా కూడా, సో చాలా ఎర్లీ ఇది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అలాంటి ఆశలు నాకు ఏం లేవండి. మంచి సినిమా చేయాలి, ఆ సినిమాకి ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని తీసుకుని రావాలి తేజ సినిమా వస్తే అని అనుకోవాలి, అదొక్కటే గోల్. ఇప్పుడు ఈ మిరాయ్ అనే టైటిల్ మన తెలుగు వాళ్ళకి పెద్దగా ఇందాకే చెప్పారు కదా శాసనం అని, అయితే హాలీవుడ్లో జపాన్ చైనాలో వాళ్ళ శాసనాల మీద వాళ్ళ రాజ్య వ్యవస్థ మీద వచ్చిన సినిమాలు.
సుబ్రాయ్ రకరకాల ఆల్రెడీ మీ టైటిల్లో కూడా ఏదో జబ్బానో సంథింగ్ లెటర్స్ కూడా పెట్టారు, దానికి సంబంధించిన ఏమన్నా తీసుకున్నారా? అసలు కథ మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? కథ కంప్లీట్గా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నుంచి పుట్టిన మిత్తు నుంచి వచ్చిన స్టోరీ అండి. అసలు జపాన్కి దీనికి ఏం సంబంధం లేదు, లాంగ్వేజ్ ఉంది అక్కడ. అదే అండి, కాకపోతే అశోకుడు ఏంటంటే అశోకుడికి వాటికి లింక్ ఉంది. అశోకుడు 9 మంది యోధుల్ని ఎవరైతే నియమించారో అందులో ఒకరు చైనాలో జపాన్లో ఉన్నట్టు, అలా మిగతా వాళ్ళు ఇండియాలో ఉన్నట్టు అలా. సో రూటెడ్ కథ ఇది. ఏదైతే ఫస్ట్ చూపిస్తున్నామో అది కొంచెం వరల్డ్ వైడ్ ఫినిష్ లాగా చూపిస్తున్నాం అంతే. అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. హాయ్. సో బేసికల్గా ఇండియా సూపర్ హీరో అంటే హనుమాన్ నుంచి కిడ్స్ అందరికీ యు ఆర్ ద సూపర్ హీరో. సో ఇండస్ట్రీలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మన హీరోస్ అందరూ కూడా సూపర్ హీరోసే, బట్ సూపర్ యోధ అన్న టైటిల్ ఒక హీరోకి ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? నేను ఇవ్వాలనుకుంటేనా? సూటబుల్ ఫర్ ద సూపర్ యోధ నేమ్ కళ్యాణ్ గారికి అండి. అంటే ఈ ఓజీ గ్లిమ్స్ అది చూసిన తర్వాత ఆ సెటప్లోకి ఆ ఓజీ ఆ టైటిల్ లోగో ఫాంట్లో ఆ పోస్టర్ మీదకి సూపర్ యోధ అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది కళ్యాణ్ గారికి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, స్వోర్డ్ అది పట్టుకుని వెళ్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే హనుమాన్ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మిరాయ్ గురించి ఫ్రమ్ నౌ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టైం తేజ్ సజా గారు అంటే మిరాయ్ గురించి మాట్లాడతారు. అడ్వాన్స్లీ కంగ్రాచులేషన్స్. మీరందరే మాట్లాడించాలి, వాళ్ళు మాట్లాడిన మాట్లాడపోయినా. థ్యాంక్ యూ. తేజ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. హనుమాన్ లాంటి మంచి మూవీ ఇచ్చి చిన్నపిల్లల్లో దేవుడిలో ఒక యోధుని ఒక వీరుని చూడొచ్చని చిన్నపిల్లల నుంచి మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు హనుమాన్ అంటే చాలా ఇష్టపడతారు. సూపర్ మ్యాన్ అవి కాకుండా హనుమాన్ అంటే మన హీరో అనేలా అంతలా పిల్లల్ని సినిమాకి అట్రాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా పిల్లలతో అట్రాక్ట్ చేసేలా ఒక యోధుని తీసుకొచ్చి ఒక అశోక్ లాంటి తీసుకొచ్చి సినిమా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే అదర్ మన కొరియన్ కావచ్చు, చైనా మూవీస్ ఏమన్నా అలాంటి అడాప్ట్ చేసుకునే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి? ఏం లేదు సార్, ఇది చాలా రూటెడ్గా మన తెలుగు కథ. మన తెలుగు కుర్రాడు మన హైదరాబాద్ బస్తీలో పెరిగేవాడి స్పేస్లో తీయటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా ఫైనల్గా క్యాటర్ చేయాల్సింది మన ఆడియన్స్కి. సో మన ఆడియన్స్కి చేస్తున్నాం అన్నప్పుడు వేరే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుని చేయట్లేదండి. చిన్నప్పటి నుంచి ఇంతమంది సూపర్ స్టార్స్ని మన కళ్ళ ముందు చూస్తూ పెరిగాను. సో ఆ ఇన్స్పిరేషన్ ఉంటే వాళ్ళ నుంచే ఉంటుంది, కానీ బయట నుంచే ఉండదు. సార్, హనుమాన్ సినిమా చేసి మీలాంటి హీరోలు అంత పెద్ద సినిమా చేయొచ్చా అనే ప్రశ్నకు ఒక చెంపపెట్టుగా సక్సెస్ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా మీకంటే భారీ స్థాయిలో భారీ క్యారెక్టర్ని మీ భుజాన్ని ఎత్తుకొని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి వచ్చే కామెంట్స్ని ఇప్పుడే గ్లింప్స్తో సమాధానం ఇచ్చారు. సో ఇంకా ఎలా ఉండబోతుంది సార్? అంత భారీ ఏమి ఎత్తుకోలేదండి నేను, చాలా తేలిగ్గానే ఉంది. అంత భారీగా ఏం లేదు, చాలా కథ కానీ సెటప్ కానీ చాలా సరదాగా ఉంది. ఇట్ విల్ బీ అ మీకు చిన్న మిస్టరీ యాక్షన్ స్పేస్లో పిల్లలందరికీ నచ్చే సినిమా అవుద్ది. అంతే, అంత భారీగా నేనైతే ఏం ఎత్తుకోలేదు, మీరు కూడా అనుకోవద్దు. హనుమాన్ థ్యాంక్ యూ అండి. చివరి హనుమాన్తో సార్ నంబర్ డబుల్ డిజిట్ చేశారు. పీపుల్స్ మీడియా కూడా ఆ డబుల్ డిజిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ధమాకాతో 100 కోట్లు కొట్టినా ఆ తర్వాత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు ఆ పీపుల్స్ మీడియాకి ఆ ట్రిపుల్ డిజిట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఏంటి సార్, మీరు ఆయన దగ్గర రాజాసాబు ఉంది సార్. ఉంది, దానికంటే ముందు కదా. చచ్చా, అదే అలాంటి కోరిక లేదు. రాజాసాబు ఇవ్వడం ఇక్కడ గ్రేట్ సార్. నంబర్ ఈజ్ నాట్ ప్రయారిటీ. అసలు ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని అలా ఆలోచన మాకు లేదు, ఆయనకు కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అ కూల్ ఫిల్మ్. మేమిద్దరం కుర్రాల్లో ఏదో ఆలోచించి అంబిషియస్గా ఇలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని ఎక్సైట్ అవుతూ ఉంటే ఈయన చూసి, అరే నేను ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్, మీరు ఏం చేస్తారో చేయండి, ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్ అని వచ్చారు. సో అస్సలు నంబర్స్ గురించి ఆలోచన కానీ ఇంత చేయాలి అంత చేయాలి అనేది, దట్ ఈస్ నాట్ ద అంబిషన్ అండి. మంచి సినిమా చేద్దాం అనేది అంబిషన్. తేజ ఏ సినిమా చేసినా పిల్లల్ని టార్గెట్ చేసుకొని పెద్దల్ని థియేటర్కి రప్పించేస్తారు అన్నమాట, అంతేనా సార్? అది చాలా అదృష్టం ఉండాలి వాళ్ళకి. నేను నచ్చాను కాబట్టి టార్గెట్ ఆడియన్స్ క్లియర్గా ఉన్నారు ఇప్పుడు. సో క్యాటర్ చేస్తే సరిపోద్ది. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ టైటిల్ వచ్చేసి మిరాయ్, అండ్ నెక్స్ట్ ఇయర్ April 18th ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. కాబట్టి ఇట్స్ జస్ట్ ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చూసాం అండ్ గ్లిమ్స్ కూడా చూసాం. మరొకసారి ఆ గ్లిమ్స్ ఇక్కడ మళ్ళీ ప్లే చేయడం జరుగుతుంది.
ఒకసారి స్టేజ్ క్లియర్ అయిన వెంటనే. వి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.